मरोसारी वरंगल बीआरएस पार्टी अभ्यर्थिगा आशीर्वदिंचिनंदुकु सिफारसु बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केवी रामाराव गारिकि हृदयपूर्वकंगा राजकीय प्रस्थानं बीआरएस पार्टी 2005 చేసినప్పటి पार्टी ఇచ్చినటువంటి బాధ్యతను తెలంగాణ వాదిగా గులాబీ చేయనట్టుగా వారి నమ్మకాన్ని మమ్మకేయకుండా అనేక పదవుల కోసం నాకు ఇఫాపు ఇస్తే మొదటిగా 2005 లో నాకు కార్పొరేట్ టికెట్గా ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే ఆనాటి 37 డివిజన్ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ సేవలు కలిసికట్టుగా నన్ను కార్పొరేట్గా గెలిపించడం జరిగింది. ఆ తదుపరి ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు నగరంలో టీఆర్ఎస్ పార్టీ పదవిపై నగర అధ్యక్ష పదవి వారు ఆశీర్వదిస్తే నగరంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబం లాగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఆ పదవికి సత్య విధంగా నగరంలో ఉన్నటువంటి గులాబీ శ్రేణులందరూ కూడా పార్టీకి నాకు సహకరించినందుకు ఆ మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఆ తదుపరి ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వీపాపిస్తే వరంగల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఆశేష ప్రజానికంతో పాటు తెలంగాణ వారాన్ని అనునిత్య ప్రజల ముందు తీసుకుపోతున్నటువంటి ఆ గులాబీ సైన్యం నాకు వెన్నుదన్నుగా ఉండి అహర్నిశలు కష్టపడి నన్ను గెలిపించినందుకు మా టీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులకు స్ఫూర్తి ఉద్యోగాలు ధన్యవాదాలు. అలాంటి సమైక్య రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్న సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే రాజీనామా చేయాలంటే వెంటనే ఆలోచించకుండా పార్టీ ఆదేశం మేరకు మరి రాజీనామా చేయడం జరిగింది. ఆ తదుపరి రాజీనామాను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ఆనాటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జోషే గారు అనేక ఒత్తిళ్లు పెట్టబడి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామాను ఒప్పించి మెప్పించి రాజీనామాను ఆమోదించడం జరిగింది. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో కూడా సమానంగా మా కార్యకర్తల మా కుటుంబ సభ్యుల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సాయా సహకారంతోని వారి కష్టంతో మరొకసారి మరి టీఆర్ఎస్ పార్టీ పెంచుకోవడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రాల సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఆనాటి సమైక్యవాదులు అనేక కుట్రలు జరిపి అనేక కేసులు అక్రమ కేసులు బలాయించినప్పటికీ కూడా ఉక్కోని దీక్షతోని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల స్ఫూర్తితోని తెలంగాణ వాదుల సహసాగరంతోని ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారి సూచనల మేరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి అన్నమన్న నియోజకవర్గంలో మా టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా ఒక ఇంట్లో ఒక ప్రబోధనం అయితే ఏ తీరుగా కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారో ఆ తీరుగా ఏ ఉద్యమ కార్యక్రమం అయినప్పటికీ
అనేక జంక్షన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కూడా బ్రహ్మాండంగా గతంలో 5-6 ఉంటే ఈ రోజు 50-60 కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. బ్రహ్మాండంగా వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే పబ్లిక్ గార్డెన్ ఒక్కటే ఉండేది, దానికి అనుబంధంగా ఒక 2 చిన్న గార్డెన్ ఉండేది. కానీ ఈ రోజు సగర్వంగా చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు, 66 కాలనీలలో 66 పార్కులు, ప్రతి పార్క్ లో ఒక థీమ్ తోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణ చెప్పాలంటే జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఉద్యానవనంలో సీనియర్ సిటిజన్స్ కావాల్సిన సీటీ కాలేజ్ పెట్టారు, మహిళలకు కావాల్సినటువంటి జిమ్లు కానీ, యువకులకు కావాల్సినటువంటి షటిల్ కోర్ట్స్ కానీ ఈ తీర్పు ఈ తీర్గా జయశంకర్ గారి పేరిట బ్రహ్మాండంగా సుఖమని ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ గార్డెన్ చూసినట్టయితే 17 కోట్లతోనే బ్రహ్మాండంగా నగర ప్రజలందరూ కూడా ఆడడానికి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సైక్లింగ్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యానగర్ లో విద్యార్థుల కోసం సోలార్తోనే ఏర్పాటు చేసిన పార్క్, కంప్యూటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నగరంలో జంతు ప్రేమికులు ఎక్కువ ఉంటారు కాబట్టి బాల సముద్రంలో పెట్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తీరుగా చూసినట్లయితే అన్ని మతాలకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకు సాధికారాల కోసం దాగ తీసుకోవడం జరిగింది. మా సిక్ కమిటీ కోసం కూడానే 50 లక్షలతో మరి బ్రహ్మాండంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఇక్కడ సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా కార్మిక భవన్ నిర్మాణం కోసం కూడా స్థలం కేటాయించడం జరిగింది. ఈ నగరంలో అనేక మంది కవులు కళాకారులు ఉంటారు కాబట్టి కాలేజీ గారి పేరిట కాలేజీ కళాక్షేత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది వారి జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నదన్నటువంటి ఇన్ని అభివృద్ధి జరిగినా కూడా తల్లి ఉన్నటువంటి కవులు కావాలని విమర్శలు చేస్తూ కావాలని ప్రజలు రెచ్చగొట్టే విధంగా అభూత కల్పనలతో అభూత ప్రకటనతో చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు కూడా ప్రజలు నమ్మరు కాక నమ్మరు. ఇన్ని వర్గాల ప్రజలు నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి వారికి అందుబాటులో ఉండాలని చెప్పి అనేక వినూత్న కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రతి ఆదివారం అపార్ట్మెంట్ దర్శనం అయితేనేమి, ఖాళీ దర్శనం అయితేనేమి, మరి అడ్డాల పైన వ్యాపారం చేసుకుంటున్నటువంటి మత్స్య వ్యాపారం కోసం అడ్డా ములాఖా అయితేనేమి, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మా ఆటో కార్మికులు కూడా ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ సీజర్స్ కానీ పోలీస్ వేధింపులు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కానీ లేకుండా వాళ్ళకు కూడా సొసైటీస్ ఏర్పాటు చేసి వారి జీవితాలలో ఒక కుటుంబస బిడ్డగా ఆర్థికంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఇది. ఇదే కాకుండా గతంలోనే శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు డ్రైనేజీ స్థితిలో ఉంది, మౌలిక సదుపాయాలు లేవు, పాఠశాల ప్రహరీ గోడలు లేకుంటే బోర్డు లేకుంటే అట్లా పిల్లలకు టాయిలెట్ లేకుంటే రన్నింగ్ వాటర్ లేకుంటే. కానీ ఈరోజు మన బడి మన బస్తి అని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా వేలాది కోట్లతోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మరి కార్పొరేట్ పాఠశాలలుగా ఘనత. అందుకే ఈరోజు ఇటు విద్యాపరంగా కానీ అటు వైద్యపరంగా కానీ మరి వైద్యపరంగా చూస్తే 24 లక్షల పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ హైదరాబాద్ కన్నా గొప్పగా ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఆ ఆసుపత్రిని కూడా ఆ తొందరలో ప్రారంభించుకొని పేద మధ్య తరగతి వాళ్ళకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని కూడా సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి పార్టీకి విజయనగరం ఉన్నా కాబట్టి మరొక్కసారి నన్ను డిసెంబర్ లో జరగబోయే ఎన్నికలు డిసెంబర్ లో కానీ నవంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించినందుకు మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నేను నా రాజకీయ సంస్కారంలో నాకు అండగా ఉన్నటువంటి మా అన్నలకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు పదవులు ఉన్న వారికి ఇక
ఇంకా రాని వారికి వచ్చే వారికి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు వీరితో పాటు ఉద్యమ సమయంలో పాటు అభివృద్ధి సమయంలో నాకు అనేక సందర్భాలలో నాకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మొన్నటికి మొన్న వర్తలలో కూడా పలానా కాలనీలో ఈ సమస్య ఉన్నది ఇన్ని నిధులు కావాలి ఇన్ని ఇది కావాలని చెప్పి నాకు సూచనలు సలహాలు ఇచ్చి నాకు విన్నట్టు ఉన్నటువంటి నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఫేస్బుక్లకు అందరికీ కూడా కెమెరామెన్లకు మొన్నటికి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా నాకు అండగా ఉంటా అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తుంటే నిజంగా కూడా నాకు జీవితం ధన్యమైందని భావిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యుడిగా ఇంత ఆదరణ ఇచ్చినటువంటి మరి కార్యక్రమాల ద్వారా ప్రతి కార్యక్రమాన్ని కూడా గాత్రులనగా మరలనగా పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరొక్కసారి శ్రేణులు వచ్చి నిజంగా తెలియజేసుకుంటూ మరి మీరు ఆదరణ చూస్తే మీరు ప్రేమ చూస్తే మీరు అనురాగం చూస్తే ఖచ్చితంగా నాకు ఎంత గాయమైందని భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇస్తున్న ఉత్సవం మేరకు ఇంకా నగర ప్రజలకు అన్ని రంగాల్లో అందుబాటులో ఉండడమే కాకుండా అభివృద్ధి చేస్తాను. మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మా కుటుంబ సభ్యులను కంటికి చెప్పేలా కాపాడుకుంటూ వైపు పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యన గతంలాగానే మరొకసారి వారి మధ్యన ఉంటాను అని తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి మీ ఆశీర్వాదంతో గెలిచి మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. అన్ని మతాల ప్రార్థన మందిరాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అందులో భాగంగా భద్రకాళి ఆలయానికి మాడ వీధులు 30 కోట్లు దర్గా కాల్పెడుతున్నట్టు దర్గాకు సింగ్వాడ గురుద్వారాకు ఈ దీర్ఘ మరి మసీదుల అన్నింటినీ కూడా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చినందుకు మరి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్, జై హింద్.